చిచ్చం తుఫాను రానున్న కొద్ది గంటల్లో తీవ్ర తుఫానుగా మారనుంది. దీని ప్రభావం ఉత్తర చెన్నైతో పాటు దక్షిణ కోస్తా మీద ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోను పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు విశాఖ నుంచి అందిస్తారు. ఓటి నాయుడు. మిచాంగ్ తుఫాన్ క్రమంగా ఏపీ వైపు దూసుకొస్తుంది. ఇది మరింతగా బలపడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం దీని ప్రభావం వల్ల దక్షిణ కోస్తా జిల్లాలో పలు చోట్ల వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కోస్తా జిల్లాలన్నింటి కూడా దీనిపైన ప్రభావం ఉంది. అయితే ఉత్తర కోస్తా జిల్లాలో చెదురుమదురుగా జల్లులు లైట్ విండ్ ఉన్నప్పటికీ కూడా దక్షిణ కోస్తా జిల్లాలో హెవీ టు వెరీ హెవీ రెయిన్స్ కూడా పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అది ఎక్కడ కేంద్రీకృతమై ఉంది, సో అది మరీ తీవ్ర తుఫాన్గా కూడా మారేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడు మారుతుంది ఈ విషయాలు మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ డైరెక్టర్గా సునంద గారు ఉన్నారు. మేడం చెప్పండి, తుఫాను క్రమంగా బలపడే పరిస్థితి ఉంది, సో ఇది క్రమంగా బలపడిన తర్వాత ఎప్పుడు తీరం దాటేటువంటి అవకాశం ఉంది? ప్రస్తుతం ఇది సైక్లోన్గా కదులుతుంది. రానున్న కొన్ని గంటల్లో మరింత బలపడి తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది అంటే రేపు ఉదయానికల్లా మన తీరానికి ఇంకా మరింత దగ్గరగా వచ్చి బాపట్ల పరిసర ప్రాంతాల్లో ఇది తీవ్ర తుఫాన్గానే తీరం దాటడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా రానున్న గంటల్లో మన తీరం దగ్గరగా ఇలా ప్రయాణిస్తున్న కారణం చేత సో మొత్తం ఈ బ్యాండ్స్ అన్నీ కూడాను మన మీదికి వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ తెలంగాణలో కూడాను ఇక రైన్స్ అనేవి మొదలయ్యే అవకాశం ఉంది. సో ఇప్పటికే మన కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ కూడాను రెయిన్ఫాల్ నమోదవుతుంది. ఇంకా గ్రాడ్యువల్గా పెరుగుతుంది. ఇప్పటికే విశాఖపట్నంలో ఒక జల్లు కూడా వర్షం పడింది. సో లైక్ దట్ హోల్ ద పీరియడ్ ఈ సిస్టమ్ దగ్గరకు వచ్చేటప్పుడు కల్లా కూడాను ఇంకా వర్షపాతం ఇక్కడ నార్త్తో పోల్చుకుంటే సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లో దీని యొక్క ప్రభావం అనేది అత్యధికంగా ఉంటుంది. ఈవెన్ రాయలసీమ జిల్లాల్లో కూడాను ఇక రెయిన్ఫాల్ బ్యాండ్స్ వచ్చే కొద్ది కూడాను విండ్స్ అలాగే రెయిన్ఫాల్ కూడా గ్రాడ్యువల్గా పెరుగుతాయి. సో అందువల్లనే ఈరోజు సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తీరం వెంబడి ఉన్నటువంటి జిల్లాల్లో రెడ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వెరస్ తీరానికి ఆ డిస్ట్రిక్ట్స్ తర్వాత ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ కూడా ఆరెంజ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో రెడ్ వార్నింగ్ ఉన్నప్పుడు మనకి భారీ నుంచి అతి భారీ ఉంటూ అత్యంత భారీ వర్షం కూడా అంటే నేర్ అబౌట్ 20 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ మోర్ దాన్ దట్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే నిన్న వాతావరణ ప్రకారం మన నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 20 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది రికార్డ్ అవ్వడం జరిగింది. సో క్రమేపీ ఈ యొక్క రెయిన్ఫాల్ అంటే మనకి ఇంకా ఇది నెల్లూరుకి కిందనే ఉంది, నెల్లూరు ఇంకా పైన ఇంకా రావాల్సి ఉంది. సో త్రూ అవుట్ ద పీరియడ్ ఈ యొక్క వచ్చే క్రమంలో రెయిన్స్ పెరుగుతాయి, విండ్స్ పెరుగుతాయి. ఇప్పుడు ఆల్రెడీ చాలా స్లోగా కనుంటుందండి, సో ఎక్కువ క్లౌడ్ బ్యాండ్స్ ఉండి రెయిన్ యాక్టివిటీ ఇంకా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటున్నారు. ఎస్, ఇది అంటే ఇప్పుడు ఇంకా చెన్నైకి దగ్గరలో ఉంది. చెన్నై నుంచి నెల్లూరు వైపు వచ్చేంత వరకు కూడాను మన మీద అంటే ఈ లోవర్ రీజియన్ అంతటి మీద మొత్తమే సౌత్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కంటిన్యూస్గా ఈ యొక్క ప్రభావం అనేది ఈరోజు అలాగే రేపు కూడా కొనసాగుతుంది. ఎందుకంటే రేపు ఎర్లీ అవర్స్లోనే ఇది తీరం దాడుతుంది, అంటే మన మచిలీపట్నం ఈ పరిసర ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడాను దీని యొక్క ఉధృతిని చూపిస్తున్నప్పుడు విండ్ స్పీడ్ ఎంత ఉండొచ్చు? ఇది తీవ్ర తుఫానుగా గనక క్రాస్ అయినట్లయితే మనకి గంటకి 90 నుండి 100 అత్యధికంగా ఈవెన్ 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అలాగే ఈ తుఫాను కారణం చేత ఏంటంటే సీ వాటర్ కూడా లోపలికి రావడం జరుగుతుంది. దాన్ని ఉప్పెన అంటారు. దాని యొక్క హైట్ అనేది 1.5 నుంచి 2 మీటర్స్ వరకు కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే సముద్రంలో ఈ కాలాల తీవ్రత చాలా ఎక్కువ ఉంది, రఫ్ నుంచి వెరీ రఫ్ హై కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అందువల్ల రానున్న 2 రోజులు కూడాను మత్స్యకారులని వేటకి వెళ్ళరా అనే హెచ్చరికలు అయితే ఇప్పటికే జారీ చేశాము. పోర్ట్ వార్నింగ్స్ ఫిషర్మెన్ కాలేడ్ అడ్వైజ్ పోర్ట్ వార్నింగ్స్ ఏం కొనసాగుతున్నాయి? పోర్ట్స్ లో మచిలీపట్నం నుంచి కృష్ణపట్నం వరకు ఉన్నటువంటి అన్ని పోర్ట్స్ లోను కూడాను డేంజర్ సిగ్నల్ నంబర్ 7 ఇవ్వడం జరిగింది. తర్వాత 6 మరి కాకినాడ పోర్ట్ కి, మిగతా వాటికి 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక ఇప్పటికే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ అటు తమిళనాడులో కూడా చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. దక్షిణ కోస్తా జిల్లాలు రాయలసీమలో కూడా హెవీ టు వెరీ హెవీ రెయిన్స్ పడేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు తుఫాన్గా కొనసాగుతుంది. అది కొన్ని గంటల్లోనే తీవ్ర తుఫాన్గా మారుతుంది. తీవ్ర తుఫాన్గా క్రాస్ అయ్యేటప్పుడు విండ్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా డ్యామేజ్ జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణలో కూడా కొన్ని చోట్ల ప్రస్తుతం వర్షం పడుతున్నటువంటి పరిస్థితి, మరొక 2 రోజుల పాటు అంటే ఈరోజు కాకుండా 5-6 తారీఖుల్లో కూడా వర్షాలు అనేవి కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెళ్ళి జస్ట్ విజయ్తో నాయుడు.